ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగం యొక్క పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ తుఫాను సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా, కనీసమైనటువంటి సమీక్షలు కూడా లేకుండా రైతుల్ని ఆ తుఫానికి వదిలేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్యాలెస్ లో, తాడేపల్లి ప్యాలెస్ లో కులుకుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంత పెద్ద ఎత్తున తుఫాను జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల సహాయం చేయడానికి సిద్ధపడినటువంటి పరిస్థితిలో కూడా కనీసం మద్దతు ధర కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా ముందుగా టార్పాలన్నీ కూడా పంచి రైతులందరూ కూడా ఆ వర్షాభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధాన్యం మీద కప్పుకునేదానికి ఇస్తా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కూడా చేరవేలేనటువంటి దుస్థితి మనం చూసాం. ఇచ్చినటువంటి గోతాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని కూడా చినిగిపోయినటువంటి గోతాలు. ప్రతిపక్ష నాయకులు వెళ్తున్న సందర్భంగా రైతులను ఆదుకుంటున్నామని నటిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రజల్ని, ప్రభుత్వాన్ని, అటు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ ప్రజలందరూ కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసం మద్దతు ధర ప్రకటించలేదు, కనీసం రైతులను ఆదుకునేటటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ పథకాలను కూడా కనీసమైనటువంటి వారి బాధ్యతగా ఉన్న 33% కూడా డబ్బు చెల్లించినటువంటి పరిస్థితి. దానివల్ల ఇవాళ రైతులందరూ కూడా నష్టపోతే ఆదుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అటు కార్మికులు కానివ్వండి, ఇటు కర్షకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో కూడా సామాన్య ప్రజలు ఎవరు కూడా బతకలేనటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం వారికి ఉన్న అభ్యర్థులను మార్చుకోవడం, వారికి సంబంధించినటువంటి పేపర్లో వారు ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ నిధినంతా కూడా పేపర్ లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటూ 50 కోట్లు సుమారుగా ప్రతి ఒక్కసారి 50 అడ్వర్టైజ్మెంట్ సాక్షి పేపర్ లో వేసుకుంటారు. తప్పితే ఎక్కడా కూడా ప్రజలను ఆదుకునేటటువంటి దానికి ఆ ప్రభుత్వ పథకాలని ద్వారా ప్రజలను ఆదుకునేటువంటి పరిస్థితి కానీ మన రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి గుంటూరు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం దించేదానికి అప్పుడు దాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.